విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు ఏపీ గవర్నర్ గా 3.5 ఏళ్ల పాటు సేవలు అందించిన బిశ్వభూషణ్ కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు అత్యుత్తమ రాజకీయ పరిణితి చూపి రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారని ప్రశంస ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బెదిరిస్తుంటే రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడతారన్న నాదెండ్ల కేబినెట్ మీటింగ్ లో కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు చర్చించలేదని వ్యాఖ్య వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని సిపి కాంతిరాణ టాటా వెల్లడి ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలని సూచన వించుపేట నందిని కుటుంబాన్ని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు బాధితురాలు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు ఏపీ గవర్నర్ గా 3.5 ఏళ్ల పాటు సేవలు అందించిన బిశ్వభూషణ్ కు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు గవర్నర్ గా రాష్ట్రానికి అందించిన సేవలు నిరుపమానమని ముఖ్యమంత్రి కొనియాడారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సుప్రభా హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారతిరెడ్డి దంపతులు సోమవారం రాజ్భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు గవర్నర్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ గవర్నర్ గా బదిలీ అయిన నేపథ్యంలో వీరి భేటీ జరిగింది ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గవర్నర్ గా అందించిన సేవలను గుర్తుంచుకుంటారని అన్నారు మచ్చలేని వ్యక్తిత్వంతో కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి రాష్ట్రం ప్రగతి పదంలో పయనించడానికి ఎంతో సహకారాన్ని అందించారని అన్నారు అధికార కార్యకలాపాల నిర్వహణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిడవిల్లేలా నిండైన హుందాతనంతో వ్యవహరించారని అత్యుత్తమ రాజకీయ పరిణితి చూపి రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారని గవర్నర్తో సీఎం అన్నారు గవర్నర్గా రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించి మంచి సంబంధాలు సజావుగా సాగటంలో కీలక భూమిక పోషించారని రాజ్యాంగానికి వన్నె తెచ్చారని సీఎం అన్నారు ఆత్మీయతను తెలుగు ప్రజలకు పంచారని రాష్ట్రం నుంచి వెళ్లవలసి రావటం బాధాకరమైన దేశంలోని మరో రాష్ట్రానికి గవర్నర్కు వెళ్లటం ద్వారా అక్కడి ప్రజలకు మేలు జరుగుతుందని ప్రస్తుతించారు తొలుత రాజ్భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రికి గవర్నర్ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్ ఉప కార్యదర్శి నారాయణ స్వామి స్వాగతం పలికారు కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్ మలాది విష్ణు ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా ఉప కమిషనర్ విశాల్గున్ని రాష్ట్ర ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయంకరమైన పాలనను తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని అన్నారు ఏపీలో పెట్టుబడుల గురించి చెప్పాల్సిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కోడి పెట్టెల గురించి కోడిగుడ్ల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రికి జిందాల్ సంస్థతో ఉన్న ఒప్పందం ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ లో జనసేన పార్టీ 3వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశారని వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసేశారని మండిపడ్డారు చట్ట ప్రకారం చేయవలసిన కార్యక్రమాలను దారిమళ్లించి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు అమరావతిని రాజధాని వ్యవహారంలో తీసుకోవాల్సిన బాధ్యతను విస్మరించారని అన్నారు రైతాంగాన్ని అవమానపరిచారని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లకుండా ఒక తరానికి ఉపయోగపడాల్సిన కార్యక్రమాన్ని చేతులారా చంపేశారని అన్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య 3 రోజుల పెట్టుబడుల సదస్సు అద్భుతంగా ఉద్యోగాలు వస్తాయంటూ మరోసారి యువతను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుందని అన్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఉన్న వ్యవస్థల్ని నిరుపయోగంగా మార్చేసి నిర్వీర్యం చేసి ఏవైతే చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా దారి మళ్లించి ప్రజల్ని మభ్యపెట్టుతూ ప్రాంతాల వారీగా చిచ్చులు పెట్టి అమరావతి రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు తీసుకోవాల్సిన కనీస బాధ్యత కూడా తీసుకోకుండా అక్కడున్న రైతాంగానికి అవమానపరిచి
ఈ ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ మాత్రం కూడా ముందుకు తీసుకెళ్లకుండా ఒక కళని భవిష్యత్తుని ఒక తరాని కోసం ఉపయోగపడే కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చేతులారా చంపేశారు. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు తీసుకొస్తాం, అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కంపెనీలు వచ్చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా 3 రోజుల సదస్సులో ఊహించని విధంగా మన ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని మభ్యపెట్టడానికి మరొక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేబినెట్ భేటీలో కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన ఎందుకు లేదో చెప్పాలని అన్నారు. మంత్రివర్గ సమావేశం తర్వాత రామాయంపట్నం పోర్టులో జిందాల్ సంస్థకి 2 కమర్షియల్ బెర్తులు ఇస్తున్నట్లు ఎందుకు చెప్పలేదో సమాధానం చెప్పాలని అన్నారు. రామాయపట్నం కావలిలో ఆ సంస్థకు ఎందుకు భూములు కేటాయించారు, దీని వెనుక ఏం జరిగింది, ముఖ్యమంత్రికి జిందాల్ సంస్థతో ఉన్న ఒప్పందం ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని, జనసేన పార్టీ తరఫున మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు ప్రస్తావించలేదు, ఎందుకు కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత జిండాల్ స్టీల్ ప్లాంట్ కి రామాయంపట్నంలో కమర్షియల్ గా మీరు 2 బర్తులు ఇచ్చారని ఎందుకు చెప్పలేదు, ఎందుకు వీళ్ళకి అదనంగా భూములు కేటాయించారు, రామాయంపట్నంలో కేటాయించారు, కావల్లో కూడా కేటాయించారు, దీని వెనక ఏంటి, ఏం ఒప్పందం ఉంది ముఖ్యమంత్రి గారికి జిండాల్ వారికి చెప్పమనండి. ఎందుకు యువతని మోసం చేస్తున్నారు, ఎందుకు మహిళల్ని మోసం చేస్తున్నారు, ఏ విధంగా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టి రాజధానిని అక్కడ తీసుకెళ్తామని చెప్తున్నారే, అసలు అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను ఎందుకు మీరు ఉపయోగించుకోలేదు ఇప్పటి వరకు? 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటే ఈ రోజు వరకు కూడా ఆ ప్రభుత్వ భవనాల్లో కూడా మీరు ఐటీ కంపెనీలు తీసుకురాలేకపోయారు. ఇన్ఫోసిస్ ఆగస్టులోనే ప్రారంభించబోతోంది, 1000 ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారే. హైదరాబాద్ నుంచి చాలా కంపెనీలు గతంలో ఆసక్తి చూపించిన మన విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడం కోసం ఎందుకు వాళ్ళందరూ కూడా రాలేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా రాష్ట్రం ఈరోజు అప్పుల్లో పడిపోయింది కాబట్టి భయంకరమైన రాజకీయ పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరిని బెదిరించి కేసులు పెడుతుంటే ఎవరైనా వస్తారండి పెట్టుబడి పెట్టడానికి చెప్పండి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేతల వేధింపులకు గురైన వించిపేట నందిని కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావులు తెలిపారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని, కాల్మనీ సెక్స్ రాకెట్ల క్రూర మృగాలను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. వించిపేట ప్రాంతంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసే విధంగా పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వించిపేటలో వివాహితను స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్త వేధించాడంటూ విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దీనిపై రాష్ట మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. ఈ రోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో కలిసి బాధితురాలి ఇంటికి చేరుకుని ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్బంగా మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మతో పాటు స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావులు మాట్లాడుతూ రాష్టంలో రాజకీయ పార్టీల అండదండలతో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై పార్టీలకు అతీతంగా కఠిన శిక్షలు ఉంటాయని ఈ సందర్బంగా స్పష్టం చేశారు. బాధితురాలికి అండగా నిలబడి నిందితులకి కఠిన శిక్ష పడేలా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదేదో మారుమూల ప్రాంతం కాదు, నగరంలో పట్టపగలు ఒక అమ్మాయిని, పెళ్ళైనటువంటి అమ్మాయిని ప్రతిరోజు రోడ్డు మీద నువ్వు నాకు లొంగిపోతావా లేదా అని వేధిస్తూ ఉంటే అమ్మాయి భరించలేక చివరికి ఒక రోజు అది కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుంది, భర్తకి అత్తకి మామకి కూడా నన్ను ఇట్లా రోజు రోడ్డు మీద వేధిస్తా ఉన్నాడు అని చెప్పి అడిగితే వాళ్ళు ఇంటికి వెళ్ళి వడ్డాది రమణ ఇక్కడ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పి చెప్తా ఉన్నారు, వాళ్ళ తమ్ముడు నరేష్ ఇట్లా వేధిస్తూ ఉంటే ఇంటికి వెళ్ళి ఇటు ఇది సరైందేనా అని చెప్పి అడిగినందుకు మొత్తం రాత్రి ఇంటి మీద దాడి చేశారు. రాళ్లతోటి, ట్యూబ్ లైట్లు పగలగొట్టి, కత్తులతోటి వచ్చి అమ్మాయిని చంపబోయారు. గొంతు మీద కత్తి పెట్టబోతే అత్త అడ్డు వెళ్ళింది, ఆమె చెయ్యి నరికారు. అదేవిధంగా ఇంకొక 2 ముగ్గురికి కూడా చేతులు కాళ్ళు నరికి ఇవాళ వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అంటే ఇంత అన్యాయమైనటువంటిది, ఇది సినిమా చూస్తున్నామా లేకపోతే ఇది విజయవాడ నగరం అనేటటువంటిది ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితి. అధికారంలో లేకపోయినప్పటికీ కూడా రౌడీజం ముసుగులో కుటుంబాలతో ఆడుకుంటున్నారు. ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు, అనేక సంఘటనలు ఉన్నాయని ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రాంతంలో చెప్తూ ఉన్నారు. కుటుంబ సమస్య అనేది ఒక మహిళకి ఇంత ఇప్పటికైనా కానీ అందరూ ఒక తాటి మీద రండి, మహిళకి అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరు మహిళకి తోడుగా ఉండండి తప్ప ఇక్కడ రాజకీయాలు మాత్రం చేయబాకండి, ఎవరు కూడా రాజకీయాలు చెప్పకండి. అది మీడియా అయినా కానీ ఎవరైనా కానీ మీరు వేసిన ఆ చిన్న ప్రశ్నే వాళ్ళ జీవితానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఇప్పటికే అమ్మాయి చెప్తుంది మేము బయటకు వచ్చాం కాబట్టి మా కుటుంబానికి ఏమవుతుందా అని చెప్పని మీరు అందరూ అందరుగా తోడుకోండాల్సిన పరిస్థితిలో
ఈరోజు తెలుగుదేశం మహిళా నాయకులు చెప్పారు అది కుటుంబదా కదా అని చెప్పని మీరు దయచేసి ఇటువంటి చిన్న చిన్న సిల్లీగా మాత్రం రీజన్స్ చెప్పకండి ఆ కుటుంబానికి ప్రతి ఒక్కళ్ళు అండగా ఉండండి ఈరోజు అమ్మాయికి నందిని జరిగింది రేపొద్దు మన కుటుంబంలో మీ కుటుంబంలో జరిగితే ఏమంటారు మీరు దానికి అది కూడా కుటుంబదా కదా అని పక్కన పెడతారా దయచేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా నోరు విప్పాలా మహిళల మీద ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కాల్మని సెక్స్ రైడ్ కావచ్చు మన వినోద్ జైన్ యొక్క ఇష్యూ కావచ్చు ఈ రోజు నందిని ఇష్యూ కావచ్చు ఇన్ని జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు పార్టీ ఆఫీసులో కొంచెం మీటింగ్ పెట్టుకుంటాడా కొడుకు పాదయాత్ర గురించి పరిశీలించుకుంటాడా మహిళలకు తోడుగా ఉండడా మహిళల్ని ఈ విధంగా చేయమని చెప్తాడా చంద్రబాబు పూర్తిగా వార్నింగ్ ఇస్తున్న ఇటువంటి గాని పునరావతం అయితే మాత్రం మర్యాదగా ఉండదు చంద్రబాబు గాని అదేవిధంగా ఎవరైతే ఈ రమణ గాని నరేష్ గాని కఠినంగా శిక్షిస్తాం వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉంటే గనక వాళ్ళ మీద ఇదివరకు నగర బహిష్కరణ ఉంటే అవన్నీ కూడా పూర్తిగా పరిశీలిస్తారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 4 సంవత్సరాలు పూర్తయినా నేటి వరకు నిజాలను వైసీపీ ప్రభుత్వం చెప్పలేకపోయిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు విమర్శించారు దర్యాప్తు చేస్తున్న సీపీ అధికారులపై కేసులు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వాన్ని తినని అన్నారు కేసుల్లో ఉన్న దస్తగిరి విచారణకు సహకరిస్తూ ఉంటే అతన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య వ్యక్తి అని తెలిపారు ఈ మేరకు సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జగనాసుర రక్త చరిత్ర ద్వారా అనేక విషయాలు ఉన్నాయని చెప్పారు మాజీ మంత్రివర్యులు కడప మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి శాంతికి ప్రతిరూపం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పెన్నానైనటువంటి వైఎస్ వివేకానంద హత్య జరిగి 3 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో నిజాలని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి చేయలేకపోయింది సొంత నాన్నతో సమానమైనటువంటి పిన్నాన చనిపోతే స్పందన లేదు ఎందువల్లంటే చంపినటువంటి వ్యక్తులు ఈనాడు కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి దానికి సంబంధించినటువంటి గ్యాంగ్ దీనికి పెద్ద ఎత్తున సిబిఐ దర్యాప్తు చేస్తుంటే ఆ దర్యాప్తు చేసినటువంటి అధికారుల మీదే కేసు పెట్టినటువంటి దుస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి అనుకోవాలకుందని వెల్లడైంది వివేకాను గొడ్డలితో దాడి చేసి చంపేస్తే విజయసాయిరెడ్డి హార్ట్అటాక్తో చనిపోయారని చెప్తున్నారని గుర్తు చేశారు ఘటన జరిగినప్పుడు అవినాష్ రెడ్డి నవీన్ ఫోన్ ద్వారా సీఎం జగన్తో 4 గంటలు మాట్లాడారని అన్నారు జగనాసుర పుస్తకం ద్వారా జగన్ అరాచకాలను టీడీపీ బయట పెట్టిందని పేర్కొన్నారు పరిస్థితి తెలుగుదేశంగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకి 6 కోట్ల మంది ప్రజానీకానికి 4 కోట్ల మంది ఓటర్స్ కి కూడా తెలిసేటువంటి విధంగా జగన్ నరాసురుడే నర చరిత్ర అనేటువంటి పేరుతో ఈ బుక్ ని మనం రిలీజ్ చేయడం జరిగింది ఆనాడు అర్ధరాత్రి 3 గంటల నుంచి 4 గంటల వరకు గంట పాటు పెద్ద ఎత్తున అతని మీద గొడ్డలతో దాడి చేస్తే తెల్లారేటప్పటికి జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఏటు ముద్దాయి విజయసాయిరెడ్డి హార్ట్అటాక్తో మరణించాడని తర్వాత ఇంకొక అతను వచ్చి కాలు జారి దొడ్లో పడిపోయారని కానీ 6 గంటలకు వచ్చినటువంటి అవినాష్ రెడ్డి అలా నాన్నగారైనటువంటి భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి మరకల్ని చెరిపి అక్కడ ఉన్నటువంటి నిజాలను దోచేసేటటువంటి నేపథ్యంలో ఈనాడు సిబిఐ అన్ని అంశాలను క్రోడీకరిస్తే నవీన్ అనేటువంటి వ్యక్తి భారతీయ గారి పిఏ అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఆమె పిఏ నవీన్ ఫోన్లో నుంచి అర్ధరాత్రి 3 గంటల నుంచి 6 గంటల వరకు అదేవిధంగా ఓఎస్టీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వారితో వారు 2 ఫోన్లలోంచి అవినాష్ రెడ్డి 3 గంటల పాటు ఇటు జగన్మోహన్ రెడ్డి గారితో అటు భారతీ రెడ్డి గారితో మాట్లాడినటువంటి అంశాలు కూడా బహిర్గతమైన ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో ఇప్టా 15వ జాతీయ మహాసభలను జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని ఇప్టా జాతీయ కార్యదర్శి గని తెలిపారు ఈ మహాసభలో ప్రస్తుత దేశ పరిస్థితులను చర్చించడానికి ప్రజా నాట్య మండలి ప్రతినిధుల చేత వివిధ కళారూపాలతో ప్రదర్శిస్తామని చెప్పారు కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు హనుమాన్పేట దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో ఇప్టా 15వ జాతీయ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఇప్టా
జాతీయ కార్యదర్శి గని మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఇప్టా జాతీయ మహాసభలను జార్ఖండ్ రాష్ట్రం దళిత్ దండ్ పట్టణంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి నుంచి 30 మంది కళా ప్రతినిధుల చేత కళారూపాలు ప్రదర్శించడం జరుగుతుందని చెప్పారు. ఈ జాతీయ మహాసభలలో దేశ పరిస్థితుల మీద పలు సమస్యల మీద చర్చ జరుగుతుందని తెలిపారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ ఇఫ్టా జాతీయ మహాసభలు మార్చి 15 నుండి 20వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రంలో దళిత్ గంజ్ అనేటటువంటి పట్టణంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి నుండి 30 మంది ప్రతినిధులు కొన్ని కళారూపాలు అక్కడ ప్రదర్శించడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. అలాగనే ఈవేళ దేశ పరిస్థితులు వీటన్నిటి మీద అక్కడ చర్చ జరుగుతుంది. మానవతా విలువలు ప్రశ్నార్థకంగా తయారయ్యాయి. ఒక పక్కన అదానీ మోడీ లాంటి వాళ్ళు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చే పరిస్థితి తీసుకొచ్చారు. అలాగనే మరో పక్కన మతోన్మాద శక్తులు వారి ఫాసిజపు ఆలోచనల్ని పిల్లల్లో చదువుల్లో చొప్పించి వాళ్ళు ఏ విధంగా ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యలపై ఈ అనేక సమస్యలపై రేపు జార్ఖండ్లో జరిగేటటువంటి మహాసభల్లో చర్చ జరుగుతుంది, నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది, భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ ఈ దేశంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటి మీద కవులు కళారూపాలతో పోరాడాల్సి వస్తుందని చెప్పారు. కావున ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఇప్టా జాతీయ మహాసభలు జార్ఖండ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ జార్ఖండ్ రాష్ట్రానికి ఈ రాష్ట్రం నుంచి అనేక మంది కవులు రచయితలు కళాకారులంగా మేము ప్రతినిధులుగా పాల్గొనబోతా ఉన్నాం. అయితే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, మతోన్మాద ఫాసిస్ట్ దాడులు కవులు కళాకారులపై రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రశ్నించేవాడిని ఇవాళ నిర్బంధిస్తూ ఉన్నారు, పాట పాడేవాడి గొంతు నొక్కేస్తూ ఉన్నారు, కవుల కళలని తెగ్గొట్టేసేటటువంటి ఒక దుర్మార్గపు పాలన రాష్ట్రంలో దేశంలో కనిపిస్తూ ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా కొత్త కళారూపాలను తీసుకొని ఒక దశ దిశ నిర్దేశాన్ని రేపు జాతీయ మహాసభలో తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఒక సాంస్కృతిక విధానాని కోసం ఇవాళ పెద్ద ఎత్తున పోరాటానికి సంసిద్ధం కావడానికి ఈ జాతీయ మహాసభలు ఉపయోగపడుతున్నాయి. అందుకోసం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పామరలను గ్రామీణ ప్రాంత ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ప్రజా పోరాటాలలో భాగస్వాములు చేయడానికి కళలు కళారూపాలు ఒక సాధనంగా ఉపయోగపడే విధంగా ఇవాళ ఈ మహాసభల్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ మహాసభలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంపూర్ణంగా సహకరించాలగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అరాచక పాలన ఎక్కువైపోయిందని టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర అన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రను చూసి జగన్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందని తెలిపారు. ప్రజలను చూస్తే జగన్ రెడ్డికి భయమైతే లోకేష్ కి ఉత్సాహమని అన్నారు. లోకేష్ పాదయాత్రకు మైకు స్టేజీ పర్మిషన్ ఇవ్వకుండా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ అడుగడుగున ఆటంకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సృష్టిస్తుందని విమర్శించారు. జగన్ రెడ్డి చేతకాని పాలనను ప్రశ్నిస్తే ఎందుకంత ఉలికిపాటని ఆమె ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్రంలో యువగళం అనే పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు యువగళం అనే పేరుతో పాదయాత్రని 219 రోజుల ఎంతో చక్కగా దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి ముందు నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నో రకాల ఆటంకాలు ఎన్నో రకాల అడ్డంకులు సృష్టించాలని చూసింది. ఆ ఎంత ముందుగా ఆయనకి డీజీపీకి పర్మిషన్ లెటర్ పెట్టినా కూడా పర్మిషన్ ఇవ్వకుండా చాలా కాలం దాన్ని పెండింగ్ పెట్టి ఆ రకమైన కక్ష సాధింపు ధోరణిలో కూడా ఈ ప్రభుత్వం యువగళం పాదయాత్ర మీద కక్ష సాధింపు ధోరణికి వెళ్ళింది. కానీ ఈరోజు యువగళం పాదయాత్ర ఎంతో దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఎంతోమంది ప్రజలు యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారితో పాటు పాదం కదుపుతూ వాళ్ళు నడుస్తూ ఉన్నారు. లోకేష్ బాబు గారు ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరిని అన్ని రకాల అన్ని సామాజిక వర్గ ప్రజల్ని కలుస్తూ వాళ్ళ యొక్క సాధక బాధకాలు వింటున్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ఎన్ని రకాలుగా అన్నమాట వీళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఈ పాదయాత్రను ఏదో రకంగా ఆపాలని చెప్పేసి ఏదో రకంగా లోకేష్ బాబు గారు పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలని ఇప్పటికూడా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. దానికి పరాకాష్ట చాలా జరుగుతూ ఉన్నాయి.
బీజేపీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ లో రద్దైన 26 పథకాలను వెంటనే అమలు చేయాలని అలంకార్ ధర్నా చౌక్ వద్ద 24 గంటల నిరాహార దీక్షను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేత నాగభూషణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఒక ఛాన్స్ అంటూ వచ్చే వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ పథకాలని నిర్వీర్యం చేశారని, అమ్మఒడి అంటూ నిధులన్నీ దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క అమ్మఒడి ఇస్తూ ఇంకో పక్క లిక్కర్ ని అధిక రేటుకు అమ్ముకొని ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. హాస్టల్లో ఉంటే వాళ్ళు తినడానికి భోజనం ఖర్చులు ఇచ్చేవారు. విదేశాలకు వెళ్ళాలంటే మరి వాళ్ళకి లోన్ ఇచ్చి ఫ్రీగా ఇంట్రెస్ట్ లేకుండా పంపించే పరిస్థితి ఉండేది. ఈ రోజున మరి అప్పుడు కాకిమాదరావు గారు ఎవరైతే ఉన్నారో ఆ టైం ఆయన టైంలో మరి ఈ ఎస్సీ సప్లాన్ పెడితే ఆంధ్ర రాష్ట్రంలో వాటిని అన్నింటినీ కూడా డబ్బులన్నీ కూడా మరి వేరే వాటికి మరలించి మరి బటన్ నొక్కుతున్నాను మీ అందరికీ డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఈ రోజున ఎస్సీలు మోసం చేస్తున్నారు. ఇదివరకు ఎస్సీలకు సప్లాన్ ఉండటం వల్ల వాళ్ళకి పేద రైతులకి కూలీ చేసుకునే వాళ్ళకి పట్టా ఇచ్చి ఒక రైతుని చేసేవాడు. అదేవిధంగా రైతుకి బోర్లు వేసుకోవడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు, మోటార్లు ఇచ్చేవాళ్ళు, మరి డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజున గత 4 సంవత్సరాల నుంచి ఎస్సీలకు లేదు, రైతులకు లేదు, మరి వ్యవసాయం చేసే రైతు కూలీలకి కూడా ఎటువంటి బెనిఫిట్ జరగకుండా ఈ యొక్క ఎస్సీ ప్లాన్ మొత్తం కూడా డైవర్ట్ చేసి నేను అమ్మఒడికి 15,000 20,000 ఇస్తానన్నారు. ఇదంతా ఒక బూటకం. ఈ దళితులతో ఈ జగన్ రెడ్డి మరి 2024లో ఏం సమాధానం చెప్తాడనేది మేము అడుగుతా ఉన్నాం. మొన్నటిదాకా నేను మాట తప్పును మడమ తప్పును ఒకసారి అవకాశం ఇవ్వమని ఇస్తే ఈ రోజున రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా ముంచడం జరిగింది. శ్రీ 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 త్రిదండి శ్రీమన్ నారాయణ అహోబిలం రామానుజ చిన్నచీయర్ స్వామి వారి మంగళ శాసనములతో శ్రీ వాగ్దేవి కూచిపూడి నృత్యాలయ నృత్య నీరాజనం 2023 కార్యక్రమం నిన్న సాయంత్రం స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగింది. నాచారి మావులూరి త్రినాథచారి అధ్యక్షతన నృత్య రంగంలో విశేష ప్రతిభ గల కళాకారులకు శ్రీ వెంకటేశ్వర నటరాజ అవార్డుతో సత్కరించడం జరిగింది. కూచిపూడి ఆర్టిస్టు కార్యనిర్వహణాధికారి సభా అధ్యక్షులు ఘంటసాల పవన్ కుమార్ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. వివిధ నాట్యకారులు తమ నృత్యాలతో అలరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేతలు వేధింపులకు గురైన వించిపేట నందిని కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని సిపి కాంతిరాణ టాటా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని కోరారు. గత వారం రోజులుగా కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు ట్రాఫిక్ నియంత్రణకు వాడే పరికరాలను ట్రాఫిక్ పోలీసులకు నగర పోలీస్ కమిషనర్ కాంతిరన్న టాటా అందజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు వాడే పరికరాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పరికరాలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలని కోరారు. గత వారం రోజులుగా కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాలలో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హెల్మెట్ లేని కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా భావించి వాహనం నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని కోరారు. వాహనాలు ప్రమాదాలకు గురయ్యే సమయంలో తలకు దెబ్బ తగలటం వల్లే మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ పై తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ఉపేక్షిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గతంలో కంటే రోడ్ యాక్సిడెంట్లు కొంతమేర తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. ఆధునీకరించే క్రమంలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందికి ట్రాఫిక్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ జరిగింది. అదేవిధంగా ఎల్ఈడి ప్యాటర్న్స్ రకరకాల ట్రాఫిక్ పరంగా ఏవైతే మోబైల్ బ్యారికేడ్స్ ట్రాఫిక్ పరంగా ట్రాఫిక్ ని ఇంప్రూవ్ చేయడానికి వెహికల్స్ ఎన్షూర్ చేయడానికి, అదేవిధంగా బీఏపీ బందోబస్తు నిర్వహణ, అదేవిధంగా పబ్లిక్ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా బందోబస్తు కనిపించలేదు. మనం ఇలాంటి కొత్త ఎక్విప్మెంట్ అంతా కూడా మనం ట్రాఫిక్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మీ అందరూ చూసే ఉంటారు, గత వారం 15 రోజులు విజయవాడ నగరంలో అన్ని చోట్ల కూడా హెల్మెట్ అవేర్నెస్ చేస్తున్నాము. చాలా సెంటర్స్లో ఎవరికైతే హెల్మెట్ లేదో వాళ్ళని ఆపి వాళ్ళని కౌన్సిల్. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు. ఏపీ గవర్నర్ గా 3.5 ఏళ్ల పాటు సేవలు అందించిన బిశ్వభూషణ్ కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు. అత్యుత్తమ రాజకీయ పరిణితి చూపి రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారని ప్రశంస.
ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బెదిరిస్తుంటే రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెడతారన్న నాదెండ్ల కేబినెట్ మీటింగ్ లో కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు చర్చించలేదని వ్యాఖ్య. వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని సిపి కాంతిరాణ టాటా వెల్లడి. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని సూచన. వించుపేట నందిని కుటుంబాన్ని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు బాధితురాలు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.